బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో ఒక్క రోజులో 1,14,460 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,9,339కి చేరింది. మరో 2,677 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,46,759కి పెరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి కళ అందిస్తారు. కళ, చెప్పండి, దేశంలో కరోనా కేసులు అయితే తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు కూడా హెల్త్ బులెటిన్ ను ప్రతిరోజు కూడా విడుదల చేస్తుంది. ఈ రోజు అందినటువంటి సమాచారం ప్రకారం 24 గంటల్లో 1.14 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కూడా 2,677 మంది కరోనా బారిన పడి మరణించడం జరిగిందనేసి ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అయితే ముఖ్యంగా తమిళనాడులో అత్యధిక కేసులు నమోదైనట్లు, తర్వాతి స్థానాల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో కూడా అత్యధిక కేసులు వెలుగు చూశాయి. అయితే గత 24 గంటల్లో 1.89 అంటే ఈ కరోనా బారిన పడి కోలుకున్నటువంటి వారి సంఖ్య 1.8%గా కోలుకున్నట్లు నివేదిక వెల్లడించారు. మొత్తంగా 2.69 మంది కోలుకొని ఇక్కడికి ఇళ్లకు చేరుకున్నట్లు కూడా నివేదికలు పేర్కొన్నారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు కూడా నివేదికలను వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించినటువంటి నివేదికలు, తర్వాత రాష్ట్రాలు వెల్లడించేటటువంటి నివేదికల్లో కొంత వ్యత్యాసం మాత్రం కనపడుతూనే ఉంది. ప్రస్తుతానికి మాత్రము అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారము అంటే కరోనా రెండవ వేవ్ తో చాలా ఉక్కిరి బిక్కిరై చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితిలో ముందస్తు చర్యగా ఢిల్లీ రాజధాని అంటే ఢిల్లీ ప్రభుత్వము కూడా చిన్నపిల్లలకి అంటే థర్డ్ వేవ్ ప్రభావంలో పిల్లలకి ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి నివేదికల నేపథ్యంలో ఢిల్లీ అంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ముందస్తుగా కూడా ఒక టీమును అంటే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న స్వయంగా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.